ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ. అధికారం లేకొస్తానే పీపీఏలు రద్దన్నాడు, డిస్కాముల్ని క్రైసిస్ లోకి నెట్టేశాడు, ఇష్టానుసారంగా అప్పుల కోసరం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి పాలన అంటే తెలుసు, సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు, పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. చేశాం, మళ్ళీ చేస్తాం, మీకెవ్వరికీ అనుమానం అవసరం లేదు. ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం, కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? వస్తుందని నమ్మకం మీకుందా? వస్తుందని నమ్మకం ఉందా? ఈ పెద్ద మనిషి రెండు సార్లు రిబ్బన్ కట్ చేశాడు, పెద్ద షోగ్గాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్. రంగులేసుకోవడం, పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మనకు లేనిది నీళ్లు లేవు. ఆ నీళ్ళిచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. రాయలసీమకి నీళ్ళిస్తే రతనాల సీమ అవుతుందని, రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే గండికోట రిజర్వాయర్ని, బ్రహ్మసాగర్ని, తెలుగు గంగని తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం. 14-19 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒక మాట చెప్పాను, అవుకు టనలు పూర్తి చేస్తాను, గండికోటకు నీళ్లు తెస్తాను, నిర్వాసులకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళిచ్చి, పులివెందలకు కూడా నీళ్ళిచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది.